నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్ విద్యా హక్కు చట్టం. రైట్ టు ఎడ్యుకేషన్ 2009లో చట్టం అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మార్పులు ఏం జరిగాయి, ఆ చట్టం ఎంతవరకు అమలవుతుంది, ఎవరైతే బడి బయట ఉండే పిల్లలు ఉన్నారో వాళ్ళు బయటలో చదువుకోవాలని చట్టం లక్ష్యం, ఆ లక్ష్యం ఎంతవరకు నెరవేరుతుంది, అందులో లోపాలు ఏమైనా ఉన్నాయా, సవరణలు ఏమైనా ఉన్నాయా, దీని గురించి మనతో చర్చించడానికి సామాజిక కార్యకర్త శంకర్ గారు ఉన్నారు. నమస్తే శంకర్ గారు. ముఖ్యంగా 2009లో చట్టం ఏర్పాటు అవడం జరిగింది. విద్యా హక్కు చట్టం అనేది పేదలు, నిరుపేదలు, అలాగే అనగారిన వర్గాలు, బహుజనులు, పిల్లలు, గతంలో ఎవరైతే స్కూలు బయట ఉన్నారో, స్కూల్ అంటే తెలియని వాళ్ళు ఉన్నారో, బాల కార్మికులు ఉన్నారో, వాళ్ళందరికీ కూడా ఒక అవకాశంగా ఉన్న చట్టం. ఈ చట్టం అసలు నేపథ్యం ఏంటి, దీని లక్ష్యం ఏంటి? ముందు ఈ చట్టం నేపథ్యం అంటే ఈ సమాజం గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశ సమాజం ఒక మాటలో చెప్పాలంటే కుల సమాజం. ఇక్కడ కేవలం వెనకట కేవలం బ్రాహ్మణ పంతులు తప్ప ఇంకా వేరు మహిళలు కూడా వేరే ఇంకా ఆధిపత్య కులాలకు సంబంధించిన కూడా చదువుకోవడానికి వీలు లేదు. అంటే అట్లా ఒకవేళ చదువుకోవడానికి ప్రయత్నం చేస్తే వేదాలు నేర్చినందుకు చెవిలో సీసం పోశారు. ఏకలవ్యుడు యుద్ధం నేర్చుకుంటారు, చూసి యుద్ధం నేర్చుకుంటే కూడా ఏకలవ్యుని బొటనవేలును ఆ గురుదక్షిణ కింద తీసుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు, అంబేద్కర్ గారు, చాలామంది సంస్కరణవేత్తలు, విద్యావేత్తలు ఒక హక్కుగా విద్యను అందించాలి అని చెప్పారు. ముందుగా మనం చట్టం గురించి మాట్లాడుకునే ముందు మనకు భారత రాజ్యాంగంలో చాలా స్పష్టంగా పేర్కొనేది అంటే 14 సంవత్సరాల పిల్లలకు ఉచితంగా నిర్బంధ విద్యను అందించాలని చెప్పి మన భారత రాజ్యాంగం చాలా స్పష్టంగా చేస్తుంది. మన రాజ్యాంగాన్ని ఎప్పుడు అమలు చేసుకున్నాం, 1950 జనవరి 26 నాడు మన భారత రాజ్యాంగం అమలు చేసుకున్నాం. చట్టం ఎప్పుడు రావాలి, ఓ 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో ఆ రాజ్యాంగం వెలుగులో చట్టం రావాలి. కానీ మనకు చట్టం వచ్చేసరికి 1950లో రాజ్యాంగం అమలైతే మనకు 2009లో ఉచిత విద్య హక్కు చట్టం ఒక చట్టంగా వచ్చింది, ఎటకేళ్ళకి వచ్చింది. దీనికన్నా ముందు పూలే గారు ఒక ముఖ్యమైన మాటలు చెప్తారు, అంటే విద్యకు సంబంధించి విద్య అంటే విద్య లేక వివేకం లేదు, వివేకం లేక నీతి లేదు, నీతి లేనిదే పురోగతి లేదు, పురోగతి లేక విత్తం లేదు, విత్తం లేక శూద్రుడు అధోగతి పాలయ్యారు, ఇది అనర్థం ఒక్క అవిద్య వలన అని చెప్పి పూలే గారు చాలా స్పష్టంగా చెప్పిన సందర్భం ఉంది. ఈ నేపథ్యంలో పూలే మొత్తం అంటే ముందుగా మొత్తం ఈ దేశంలో పేదలకు కులంతో సంబంధం లేకుండా ఎవరైతే బడికి దూరం గుర్రో, ఎవరైతే చదువుకు తరతరాలుగా చదువుకు దూరం గుర్రో వాళ్ళందరికీ చదువుకునే హక్కును కల్పించాలనే ఉద్దేశంతో ముందే తన భార్యకు చదువు రాదు, ఆమెకు చదువు నేర్పించి బొంబాయి మహారాష్ట్ర మురికివాడల్లో పిల్లలకు తన భార్యకు బడితో బడి ఓపెన్ చేస్తారు భార్యతోటి. ఆ సావిత్రిబాయి పూలే గారు బడికి పోయి పిల్లలకు చదువు చెప్తుంటే, అమ్మాయిలకు చదువు చెప్తుంటే, మైనార్టీ వర్గాలకు చదువు చెప్తుంటే చీచి అనుకుంటూ మొత్తం ఆమెను చాలా అవమానపరిచారు. ఆమె పరిస్థితి అంటే ఒకరోజు స్కూల్కు పోతే 2 డ్రెస్సులు పెట్టుకొని పోవాలి, ఒక చీర కట్టుకొని పోవాలి, ఒక చీర బ్యాగ్లో పెట్టుకొని పోవాలి, అంటే పెండతోటి రకరకాలుగా ఆమెను అవమానపరిచారు. అంటే అట్లా ఒక విద్యా చైతన్యం ఈ దేశంలో భారతదేశంలో వచ్చిన సందర్భం ఉంది. దాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విద్యా హక్కు చట్టంగా చట్టబద్ధం చేసిన పరిస్థితి. చట్టబద్ధం రాజ్యాంగంలో అట్లా రాసుకున్నాం మనం, రాసుకున్న తర్వాత 2009లో మనకు ఈ చట్టం వచ్చింది. ఈ చట్టం లక్ష్యం ఏంటిది అంటే 6 సంవత్సరాలలోపు వయస్సు నుంచి 14 సంవత్సరాలలోపు పిల్లలందరికీ ఖచ్చితంగా ఈ పిల్లలందరూ బడిలో ఉండాలి, వీళ్ళందరూ అక్షరాలు నేర్చుకోవాలని చెప్పి ఈ చట్టం చాలా స్పష్టంగా 2009 చట్టం స్పష్టం చేస్తూ ఉంది. రెండోది చాలామంది డ్రాబ్యాక్ అవుతారు, లేకపోతే బడికి పోరు, ఆ కుటుంబ పరిస్థితుల మూలంగా కానీ వలసలు పోతారు, ఇంకొకటి పోతారు. అంటే ఎక్కడ పోయినా వయసుకు తగ్గ తరగతిలో పిల్లలకు చదువు చెప్పించాలని చాలా చట్టం చాలా స్పష్టంగా చట్టంలో మనం రాసుకున్న జరిగింది. మనకు ఒక ప్యాషన్ ఏముందంటే విద్యార్థిని కొడితే చదువుస్తుందని చెప్పి ఈ చట్టం ఏం చెప్తుందంటే విద్యార్థిని కొట్టకూడదు, దండించకూడదు, విద్యార్థికి నీ మానసిక పరిస్థితిని అంచనా వేసి నువ్వు అక్షరాలు నేర్పాలి అనే ఒక లక్ష్యం ఇవ్వాలి ఈ చట్టం ఉంది. అంటే ఈ చట్టం కల్పించిన పరిస్థితి ఉంది. అంటే ఇది ఒక అసమాన సమాజం ఉంది, ఈ అసమాన సమాజంలో ఒక సమాన విద్య అందరికీ అన్ని వర్గాలకు అందించాలి, అప్పుడే ఇది ఈ దేశం ఈ సమాజము అభివృద్ధి చెందుతుందని చెప్పి చెప్పిన సందర్భం మనకు ఉన్న పరిస్థితి ఉంది. అంటే సెక్షన్ 6 ప్రకారము మన అంటే పరిసర ప్రాంతంలో బడి ఉండాలని చెప్తారు. సెక్షన్ 6 ప్రకారం అంటే ఆ ఊర్లో బడి ఉండాలి, అందుబాటులో బడి ఉండాలి, ఒక తండా ఉంటుంది, ఒక లేకపోతే ఆదివాసీ గూడెం ఉంటుంది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కానీ మిగతా అంతకంటే ముందు ప్రభుత్వాలు కానీ ఏం చేస్తున్నాయి, ఇవాళ విద్యార్థులు లేరనే పేరుతోటి ఇవాళ మొత్తం పాఠశాలను మూసివేస్తుంది. మేము నిన్నగాక మొన్న మా దుబ్బాక ఎమ్మెల్యే గారు రామలింగరెడ్డి గారితో ఒక క్షీరసాగర్ అని కృష్ణసాగర్ అని రాయపూల్ మండలంలో సిద్దిపేట జిల్లాలో తన నియోజకవర్గంలో ఒక అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేస్తే మేము స్కూల్ను విజిట్ చేశాం. స్కూలు ఏది పరిస్థితి మాట్లాడుతుంటే ఎట్లా కరోనాతో బంద్ ఉన్నాయి, కానీ అక్కడ పోయి చూస్తే మొత్తం స్కూలు
చాలా సంవత్సరాల నుంచి బంద్ అయింది. ఎందుకు బంద్ అయిందంటే ఆరుగురు పిల్లలు ఉన్నారని చెప్పారు. చట్టం ఏం చెప్తుంది? నీ పరిసరాల్లో బడి ఉండాలని చెప్పి. ఆ ఊరిలో 30 ఇళ్ళ దాకా ఉంటాయి, అంటే కనీసం 30-40 మంది పిల్లలు ఉండాలి, నడపాలి అనేది ఒక ఉన్నది, లక్ష్యం ఉంది. అటువంటి చాలా ఇవాళ పాఠశాలలు ప్రభుత్వం మూసివేసింది. అంటే విద్యార్థులు లేరనే పేరుతోటి, టీచర్లు సంఖ్య లేదనే పేరుతోటి మొత్తం పాఠశాలను పాఠశాల పెట్టుమని చట్టం చెప్తే. శంకర్ గారు, ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన పరిస్థితి కనిపిస్తుంది మనకు. గతంలో మీరు చదువుకున్నప్పుడు కానీ మేము చదువుకున్నప్పుడు కానీ స్కూలు లేకపోతే పక్క ఊర్లకు పక్క గ్రామాలకు వెళ్ళి చదువుకునే పరిస్థితి ఉండే. అక్కడి నుంచి కొంతవరకు మార్పు జరిగి, సరే విద్యా హక్కు చట్టం రాకముందే మార్పు జరిగి, కనీసం 5 లోపు లేకపోతే 2 వరకు 3 వరకు కనీసం ఆ ఊర్లో ఒక చిన్న స్కూల్, ఏకోపాధ్యాయ పాఠశాల, ఇలాంటి పాఠశాలలు నిర్మాణం జరిగింది. ఇప్పుడు ఆ నిర్మాణాన్ని కూడా తొలగించుకుంటూ పోతే అసలు విద్య, అందరికీ విద్య అనే లక్ష్యం, ఈ చట్టం లక్ష్యం ఎక్కడ నెరవేరుతుందంటారు? అంటే ప్రభుత్వాలకు ఒక లక్ష్యం ఉండాలి. అంటే విద్య, నువ్వు ఎన్ని పథకాలు ఇస్తావు, ఎన్ని పథకాలు, ఎన్ని అభివృద్ధి పథకాలు ఇస్తావు, ఎన్ని నిధులు ఖర్చు పెడతావు, ఒక సమస్య అయితే బడి అనేది ఆ ఊరికి ముఖ్యం, ఒక గుండెకాయ అనేది. అంటే ఆ పిల్ల, ఆ సమాజం ఒక అభివృద్ధి మార్గంలో పోతుందంటే ఆ ఊరిలో ఖచ్చితంగా బడి ఉండాలి. ఎంతమంది పిల్లలు ఉంటారు ఏంది అనే లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. రెండోది, పిల్లలు ఊరు బయటకు ఎందుకు పోతున్నారు? బడి బయటకు ఎందుకు వద్దరు? వేరే ప్రైవేట్ పాఠశాలకు ఎందుకు వద్దరు? అంటే నీ మీద నమ్మకం లేకనే కదా. అంటే నీ పాఠశాల మీద నమ్మకం లేకపోతే, నీ టీచర్ల మీద నమ్మకం, అంటే నీ ప్రభుత్వ విద్యా వ్యవస్థ మీద ఇవాళ నమ్మకం లేని పరిస్థితి ఉన్నది. పరిస్థితి మనకు చాలా విద్యా కమిషన్లు, కొఠారి విద్యా కమిషన్ ఉంది, యశ్పాల్ విద్యా కమిషన్స్ ఉన్నాయి. మేము పీడిఎస్ విద్యార్థి సంఘం ఉన్నప్పుడు చాలా మాట్లాడుతుంటే ఇవన్నీ కొఠారి కమిషన్ సిఫార్సులు అమలు చేయాలి. కొఠారి కమిషన్ ఏం చెప్పింది? విద్యార్థులు తగ్గినగా టీచర్లు ఉండాలని. అసలు ఒక్కొక్క క్లాసులో 150 మంది ఉంటే ఒకటే క్లాసులో చేస్తారు. తర్వాత ఈ సిఫార్సులు వచ్చిన తర్వాత 40 మందికో 50 మందికో అది కుదించిన పరిస్థితి. అంటే ప్రభుత్వ విద్య మీద ఇవాళ విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు కానీ నమ్మకం ఏర్పరిచే వ్యవస్థ ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, ఈ చట్టం చెప్తుంది ప్రతి స్కూల్లో బడి యజమాని సంఘం పెట్టును, స్కూల్ యజమాని సంఘం పెట్టు, తల్లిదండ్రులతోటి పిల్లలతోటి ఆ హెడ్ మాస్టర్తో ఆ ఊరు గ్రామ ప్రజాప్రతినిధులు పెట్టమని చెప్పారు. అవెంత నామినీలు జరుగుతాయి, అంటే మీటింగులు వచ్చినమా లేదా పోయినమా మాట్లాడతారు తప్ప, మధ్యాహ్నం భోజనం పెట్టిరా లేదా ఇంకోదేదో మాట్లాడతారు తప్ప, ఆ చట్టమే చెప్తుంది విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేయమని చెప్తుంది. అంచనా వేయని పరిస్థితి ఉంది ఇవాళ. అంటే తల్లిదండ్రుల సంఘం కూర్చొని, ఆ టీచర్ల సంఘం కూర్చొని వాళ్ళకి సామర్థ్యం ఏమొస్తుంది అని అంచనా వేయాలి. మేము ఇటీవల కాలంలో ఎంవీఎఫ్ వెంకరెడ్డి గారు, ప్రకాష్ గారి నాయకత్వంలో అన్ని సంఘాలు కలిసి తెలంగాణలో ఒక సర్వే చేశాం. అది గురుకుల విద్యాలయం చేశాము, అది ప్రైవేట్ బడిలో చేశాము. ప్రైవేట్, మనకు ఒకటి ఉంది ప్యాషన్, ప్రైవేట్ బడికి పోతే చదువస్తుందని చెప్పి. ప్రైవేటు బడికి పోయినని కూడా అక్షరాలు రావట్లేదు. లక్షల రూపాయలు ఇవాళ ఫీజులు గుంజుతున్నారు. అంటే ఇక్కడనేమో ఫీజు వసూలు చేయదని చెప్తుంది చట్టం. క్యాపిటేషన్ ఫీజు వసూలు చేయొద్దు, నువ్వు అడ్మిషన్ ఫీజు వసూలు చేయొద్దు, పాఠశాల అభివృద్ధి ఫీజు వసూలు చేయొద్దు నువ్వు అని చెప్తుంది. కానీ ప్రైవేట్ పాఠశాలలు ఇంత చట్టం ఉంటుంది, కానీ యథేచ్ఛగా ఇవాళ లక్షలాది రూపాయలు. ఇవాళ మనం చూస్తున్నాం కదా, లాక్డౌన్ వచ్చిన తర్వాత ఆన్లైన్ పేరుతోటి దోపిడీ జరుగుతూ ఉంది. హైకోర్టు అడుగుతుంది అసలు ఏం మీకు ఒక విధానం ఏమైనా ఉందా అని. ఇవాళ హైకోర్టులో కూడా కేసు నడుస్తూ ఉంది. అంటే ఒక ఆన్లైన్ పేరుతోటి, అంటే ఒక విద్యా సంవత్సరం అటు ఇటు అయ్యేసరికి ఒక విపత్కర పరిస్థితుల్లో కూడా ఇటువంటి పరిస్థితుల్లో దయా ఉండాలి, ఒక ఉండాలి. కానీ దీంట్లో చాలామంది ఏమంటారు, ఏం దానం చేసినా విద్యాదానం చేయాలంటారు. కానీ ఇవాళ విద్య, ఈ దేశంలో విద్య వ్యాపారంగా అయింది. విద్య ఒక అంగడి సరుకుగా పరిస్థితి ఉంది. నువ్వు ఎంత పెడతావు అంత పెడితే అంత మంచి స్కూల్ అంటున్నాడు. కానీ ఆ స్కూల్లో ఈ చట్టం ఏం చెప్తుంది? క్వాలిఫైడ్ టీచర్లు పెట్టమంటుంది. నువ్వు ఏ ప్రైవేట్ పాఠశాలకు, ప్రభుత్వ పాఠశాలతో ప్రైవేట్ పాఠశాల కంపేర్ చేసుకుంటే, నీకు గవర్నమెంట్ పాఠశాలలో ఎంఏ బీఈడి ఇంగ్లీషు తెలుగు చదువుకున్న, ఆ చదివచ్చిన శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు ఉంటాడు. కానీ ఈ ప్రైవేట్ పాఠశాలలో నీ గల్లీ పాఠశాలవచ్చు, నీ గౌతమి, నీ చైతన్య, ఏ పాఠశాల ఇంటర్ డిగ్రీతో వాడు తక్కువ వేతనం ఇస్తూ వాళ్ళని శ్రమదోపిడి చేస్తాడు. రెండోది, పిల్లల మీద విపరీతమైన ఒత్తిడి చేస్తున్న పరిస్థితి ఉంది. పిల్లలు అంటే బడికి పోతే ఒక స్వేచ్ఛ ఉండాలి, బడికి పోతే ఆట ఆడుతుండాలి, బడికి పోతే మాట మాట్లాడుతుండాలి. ఇప్పుడు అంగన్వాడీ ఎందుకు వచ్చినాయి ఈ బడి కంటే ముందు? అంటే బడికి పోయే కంటే ముందు పిల్లలు సిద్ధం కావాలి. అంటే అమ్మ కాకమ్మ కాకైనా టీచర్ పాట పాడి ఎగరాలి ఇట్లా. కానీ ఏ అంగన్వాడీ టీచర్ ఇవాళ అట్లే ఎగిరిన పాపాని కొద్ది అంగన్వాడి ఓపెన్ చేసినా అన్నం పెట్టినా అని చూస్తారు తప్ప, అంటే అంగన్వాడి బడికి సిద్ధం చేసి అంగన్వాడి ఇవాళ చాలా నిర్లిప్తంగా ఉన్నది. ఆ టీచర్లు చదువు చెప్పరు, కేవలం అన్నం పెట్టో ఏదో వాళ్ళు ఏమేసి ఇస్తారో, గుడ్లో ఇంకోటి ఇస్తారో అది ఇచ్చి పంపిస్తారు తప్ప, ఆ పిల్లల్ని ఇవాళ ప్రాథమిక పాఠశాలకు, ప్రాథమిక విద్యకు సిద్ధం చేయాల్సిన పరిస్థితి లేదు. వాళ్ళకి ఇవాళ చాలా పెద్ద పెద్ద జీతాలు పెరిగినాయి తెలంగాణలో అయితే. అంటే ప్రభుత్వం జీతాలు పెంచి చేతు దురుపుకోవడం కాదు, అంగన్వాడి కూడా అంగన్వాడి అంగన్వాడి నడుస్తుందా? అంగన్వాడి లక్ష్యం ఏమంటుంది? మన దగ్గర రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ వేణుగోపాల్ గారు, కేఆర్ వేణుగోపాల్ గారిని, ఆయన నాయకత్వంలోనే మనకు ఈ అంగన్వాడి వ్యవస్థ వచ్చింది. అంటే
తల్లిదండ్రులందరూ పనికి పోతారు, ఆ పిల్లలు ఇక్కడ ఉంటే ఒకటి ఒక రక్షణ కేంద్రం ఉంటుంది, రెండోది వాళ్లకు అక్షర బుద్ధులు, ఆట పాట మాట అన్నీ వస్తాయి, కాకమ్మ కాకని ఇంకో పాట అని ఇంకో పాట అని కథలు తెలుసుకోవచ్చు. ఇవల్ల ఆ వ్యవస్థను ఇవాళ ప్రభుత్వాలు నిర్వీర్యం చేసిన పరిస్థితి ఉంది. మొత్తం పాఠశాల వ్యవస్థను ఇవాళ నిర్వీర్యం చేసింది. టీచర్ ఏం చేయాలి, టీచర్ పాఠాలు చెప్పాలి, కానీ ఇవాళ టీచర్ ఎలక్షన్లు వస్తే టీచర్ సర్వే చేయాలి. ఆ లేదు, నీకు ఏది వచ్చినా ఏ సర్వే చేసినా మొత్తం బోధనేతర పనులకి ఇవాళ టీచర్లు పంపుతున్నారు. ఈ చట్టం చాలా స్పష్టంగా చెప్తుంది, విద్యాహక్కు చట్టం, నువ్వు ఎక్కడ కూడా ఉపాధ్యాయుడిని బోధనేతర పనులకు అప్పచెప్పద్దు, విద్యార్థుల సంఖ్యగుణంగా టీచర్లను నియమించాలి, ఆ పాఠ్య ప్రణాళికలకు సంబంధించి సకాలంలో పూర్తి చేయాలి అని చెప్తే ఇవన్నీ ఏమీ లేదు. అంటే ఒక రకంగా ప్రైవేటు విద్యను, విద్యా ప్రైవేటీకరణను ఆపేందుకు వచ్చిన చట్టము ఈ చట్టం ఉంటుంది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. కానీ యథేచ్ఛగా విద్యా ప్రైవేటీకరణ జరుగుతుంది. ఇప్పుడు చైతన్య లేదు ఇంకో గౌతమి ఇంకో రకరకాల పేర్లతో ఇవాళ ఒక వ్యాపారం జరుగుతుంది. అంటే దాన్ని ఎవరు కట్ చేస్తాడు, విద్యాశాఖ మంత్రి పోయి ప్రారంభిస్తాడు. విద్యాశాఖ మంత్రి పోయే ప్రారంభించిన పరిస్థితి, ఇక విద్యాశాఖ మంత్రి పోయే ఎమ్మెల్యేలు మంత్రులు పోయి ప్రైవేట్ పాఠశాలను ప్రారంభిస్తే ఇది ప్రభుత్వ పాఠశాలకి ఎట్లా వస్తారు? ఇవాళ మెజారిటీ ప్రజాప్రతినిధుల పిల్లలు ఏడదవుతున్నారు. అంటే ఒక సమాన విద్య అనే కాన్సెప్ట్ ఉంది ఈ దేశంలో, అంటే అందరికీ ఒకే రకమైన విద్య జరగాలని చెప్తాడు ముఖ్యమంత్రి గారి మనమడు ఎక్కడ చదువుతాడో, లేకపోతే ఇంకొకరి మనమడు కూడా అదే పాఠశాలలో సేమ్ ఏం చెప్పారు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు, అంటే నా మనమడు ఎక్కడ చదివితే, అంటే పేద పిల్లలు లేదు ఆర్థికంగా ఉన్న పిల్లలు ఒకటే పాఠశాలలో చదువుకుంటే అంటే వాళ్ళకి ఈక్వల్ నాలెడ్జ్ వస్తుంది, ఈక్వల్ ఉచిత విద్య ఒకటి అన్నారు. రెండోది అందరికీ సమాన విద్య కల్పిస్తామని చెప్పి, సమాన విద్య అంటే నీకు అంటే ఈ తేడా అసమాన విద్య నడుస్తుంది ఇవాళ. అది గురుకులాలు ఉంటాయి ఇక్కడనే, లేదు నవోదయాలు ఉంటాయి ఇక్కడనే, లేదు ఇంకొక రకరకాల వ్యవస్థ, ప్రైవేట్ పాఠశాలలు ఉంటాయి, ప్రైవేట్ హాస్టల్స్ ఉంటాయి, ఇవన్నింటినీ ఒక గోడు కిందకి తీసుకొచ్చి ఒక వ్యవస్థ నుంచి ఒక విద్యాశాఖ లేకపోతే ఇంకొక శాఖ కిందకి తీసుకొచ్చి మొత్తం రకరకాల శాఖల కింద నడుస్తూ ఉంటాయి. అంగన్వాడీ ఒక శాఖ కింద నడుతుంది, మన హాస్టల్ ఒక శాఖ కింద నడుస్తుంది, రెసిడెన్షియల్ హాస్టల్ ఒక కింద నడుస్తుంది, పాఠశాల ఒక శాఖలు, అంటే చాలా డిపార్ట్మెంట్స్ ఒక, అంటే ఈ వ్యవస్థను ఒక డిపార్ట్మెంట్కి తీసుకొస్తే నీకు పర్యవేక్షణ ఇది అవుతుంది. ఇవన్నీ చేస్తున్నాం. అంటే మేము ఆ సర్వేలో ఏమొచ్చిందంటే బడికి పోతుడికి అక్షరాలు రావట్లేదు. మనం ఏమంటాం బడికి, అరే బడికి పోతే అన్నప్పుడు చదువు వస్తుందని చెప్తే బడికి పోతే కూడా ఇవాళ చదువు వస్తలేదు. అది ప్రైవేట్ పాఠశాలలు వస్తలేదు, అది రెసిడెన్షియల్ వస్తలేదు, అది ప్రభుత్వ పాఠశాలలు వస్తుంది. అంటే ఏమైంది ఇవాళ, అంటే మన ప్రభుత్వ పాఠశాలని ఇవాళ పటిష్టం చేయాల్సిన బాధ్యత నుంచి ఇవాళ ప్రభుత్వాలు తప్పుకున్నాయి. అంటే ఎప్పుడైతే పేదవర్గాలు, నిమ్న వర్గాలు, చదువుకు అంటే చదువుకు దూరమైన వర్గాలు మేము చదువుకుంటాం అని వచ్చేసరికి ఇవాళ ప్రభుత్వ వ్యవస్థ మొత్తం ఇవాళ నిర్వీర్యమైంది. ఒకప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ ఎట్టుంటుండే, ఆ ఉస్మాన్ సిట్లో ఒక జార్జిల్ లాంటి విద్యార్థి వచ్చిండు, అంటే ఒక పెద్ద మేధావులకు కన్నా ఉస్మాన్ విషయది ఇవాళ జీరో చేసిర్రు. అంటే ఆ విశ్వవిద్యాలయానికి ఒక విలువ లేకుండా చేసిర్రు. అంటే ఎక్కువ మంది పేదలు చదువుకునేసరికి విద్య మొత్తం ప్రైవేట్కి అనవుతుంది. మళ్ళీ ఏమంటారు, మళ్ళా సమాన మార్కులు రావాలి, అరే రిజర్వేషన్లు ఎందుకని ఓ ఇటువంటి వ్యతిరేక చర్చ చేస్తారు. అంటే నువ్వు ఒక మంచి పాఠశాలలో మంచి టీచర్ పోచే విద్యార్థికి సేమ్ ప్రభుత్వ పాఠశాలలో లేదు ఇంకొక స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకు నువ్వు ఒకే రకమైన పోటీ ఎట్ట పెడతావు, ఒకే రకమైన ఉద్యోగ పరీక్ష ఎట్ట పెడతావు? అందుకే దేశం రిజర్వేషన్లు వచ్చింది. అంటే ఇటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పే రాజ్యాంగ నిర్మాత ఇటువంటి ఆలోచించిన పరిస్థితి ఉంది. అంటే ఈ విద్యా హక్కు చట్టం అమలు అయ్యాలి ప్రభుత్వానికి లేదు. శంకర్ గారు అంటే 1950లో రాజ్యాంగం అమలైంది, అప్పటి నుంచి ఆ రాజ్యాంగం ప్రకారమే ముందుకెళ్తున్నాం. అంటే ఈ చట్టం రావడానికి 59 ఏళ్ళు పట్టింది. అంటే చట్టానికి ముందు ఉన్న పరిస్థితి, చట్టానికి తర్వాత ఉన్న పరిస్థితి అని మనం బేరీజి వేసుకున్నట్టయితే ఎలా ఉందంటారు? అంటే ఒక చర్చ పెద్ద ఎత్తున జరిగింది. అంటే అంతకంటే ముందే బడిలోకి రాలేదు. అంబేద్కర్ గారిని బడి బయట చదువుకుని నేర్చుకున్నాడు. ఆయన అందరినీ బడిలోకి పంపించాడు, అరే నేను బడి బయట నేర్చుకున్నాను, మీరు బడిలోకి ఉండి చదువుకోండి అని చెప్పాడు. అది మెల్లమెల్లగా వచ్చింది. వచ్చిన తర్వాత ఏమైంది, ప్రభుత్వం అంటే నాణ్యత లోపించింది. బడి విద్యా సామర్థ్యాలు ఇవాళ అంచనా వేసి చేయాల్సిన అవసరం ఉంది. అంటే బడి నడుస్తుంది, టీచర్ ఉంటాడు, వ్యవస్థ ఉంటుంది, కానీ అక్కడ పోయిన పిల్లలకు చదువు రాదు. అంటే ఒక ఉద్దేశపూర్వకంగానే ఇవాళ బడికి పోతున్న పిల్లలకు నాలెడ్జ్ అందించని పరిస్థితి వల్ల ఒక కుట్ర కనిపిస్తుంది. 2009 కంటే ముందు ఎప్పుడైనా ఏదైనా ప్రభుత్వం విద్యపై ప్రత్యేక చర్య తీసుకొని విద్య అందరికి అందాలనేది ఏదైనా ప్రయత్నం జరిగిందంట? అంటే చాలా ప్రయత్నం జరిగింది. రాజ్యాంగం వచ్చిన తర్వాత, రాజ్యాంగంలో రాసుకున్న తర్వాత, అంటే విద్యా చట్టం రాకముందు కదా మన దగ్గర పాఠశాలలు ఉన్నాయి చాలా. అంటే మనకు ఒక వ్యవస్థ నడిచింది. అంటే విద్యకు చట్టం రాకముందు, అంటే దీన్ని చట్టబద్ధం చేసిన తర్వాత ఇంకా మరింత అమలు చేయాలి, అమలు కావాలి. ఇప్పుడు ఈ చట్టంలో ఒక సెక్షన్ చెప్తుంది, అంటే ప్రైవేట్ పాఠశాలలో కూడా ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల పిల్లలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పింది. ఈ చర్చ చట్టంలో రాసింది. ప్రైవేటు స్కూళ్ళలో 15% 20%
ఇప్పటి వరకు ఇది ఈ రాష్ట్రంలో అమలు కాలేదు. ఎందుకు అమలైతే అది ముఖ్యమంత్రి గారే కేసీఆర్ గారే అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో ఇది ఒక పనికిరాని చట్టం అన్నాడు. ఆయనకి ఈజీ మాట్లాడడం, ఎంత ఈజీగా మాట్లాడతాడంటే ఏ చట్టం గురించి అయినా ఇది పనికిరాని చట్టం, కౌలు రైతు చట్టం కావచ్చు, ఇంకో చట్టం కావచ్చు, విద్యా హక్కు చట్టం ఎందుకు పని రాకుండా అయింది అంటే నీకు 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల పిల్లలకు విద్య చట్టబద్ధం చేయడం పనికిరాని అయిందా? లేదు నీకు ప్రైవేట్ పాఠశాలకు అనుమతి తీసుకోవాలి అనేది పనికిరానికి అయిందా? లేదు నీకు విపరీతంగా క్యాపిటేషన్ ఫీజులు డెవలప్మెంట్ ఫీజులు ప్రైవేట్ ఫీజులు వసూలు చేయొద్దు? ఎంత దుర్మార్గం అంటే మన స్కూళ్ళలో ప్రైవేట్ పాఠశాలలో రవాణా ఖర్చు కూడా తీసుకుంటు, పుస్తకాలకు రవాణా తీసుకొచ్చినాం కాబట్టి ఇక పుస్తకాలు రవాణా గింత కింద అంటే ఇప్పుడు రూపాయి పుస్తకం దొరికితే ఆ ప్రైవేట్ పాఠశాలలో 100 రూపాయలు కమ్మే పరిస్థితి, కవర్ ఛార్జీలు రకరకాల ఛార్జీలు మన బిల్లు ఇస్తాడంటే బిల్లు 4వ తరగతి పుస్తకాలు తక్కువలు తక్కువ మామూలు పాఠశాలలో ఇవాళ 6000 తక్కువ వస్తలేదు. అంటే మేము మొత్తం 10వ తరగతి చదువుకున్నా కానీ ఒక విద్యార్థికి గతంలో హాస్టల్లో కానీ ఇంకో దగ్గర చదువుకుంటే అంత పాఠశాల అది స్కూల్ ఫీజు పుస్తకాల ఖర్చే కాని పరిస్థితి కొనసాగుతుంది. అంటే చట్టాన్ని అమలు చేసే ముఖ్యమంత్రులే ఇట్లా మాట్లాడితే అంటే ఇది పనికిరాని చట్టం అంటే ఈ చట్టం ఎవడో అమలు చేస్తాడు? గద్వాల నుంచి అక్కడ నుంచి పిల్లలు హైకోర్టుకు లెటర్ రాసారు, మాకు టీచర్లు లేరు, మా బడిలో మాకు కనీస వసతులు లేవు. చట్టం ఏం చెప్తుంది? కనీసం తాగే నీరు ఇవ్వు, లేదు కనీసం మరుగుదొడ్లు మూత్రశాల ఉండాలి. ఒక అమ్మాయి పరిస్థితి ఏంటిది అంటే పాఠశాలకు ఇంటి దగ్గరికి వెళ్ళి బయలుదేరి పోతే మళ్ళీ ఇంటి దగ్గర ఇంటికే పోవాలి, అప్పటి వరకు అమ్మాయి ఆరోగ్య పరిస్థితి ఏంటిది? అంటే ఇప్పటికీ పాఠశాలలో కూడా ఎక్కడ కూడా మూత్రశాలలు మరుగుదొడ్లు లేని పరిస్థితి. ఉంటే తాళం వేసుకుంటాడు సార్, హెచ్ఎం సార్ టీచర్లు వాడుకుంటారు, తాళం వేసుకుంటారు. అది ఎవరికి ఉద్దేశించి కట్టినాయి? టీచర్లు కూడా వాడుకోవచ్చు కానీ పిల్లలు వాడుకోనికి ఉన్నాయి అవి. పిల్లలేమో మీరు బయటకు వెళ్ళినా ఊతర ఉండి మళ్ళీ ఏం చెప్తారు, ఇక్కడ మొత్తం శానిటేషన్ గురించి మాట్లాడతారు, పరిశుభ్రత గురించి మాట్లాడతారు. కానీ పిల్లలు మీరు 1 గంటకు 12 గంటకు ఇంటర్వెల్ పేరు కొడితే పిల్లలందరూ ప్రహరీ కూడా అవుతూ ఉంటారు, పిల్లలందరూ ప్రహరీ కూడా పోతారు. మరి అమ్మాయిలు ఇటు పోవాలి అంటే ఈ పరిస్థితి ఉన్న పరిస్థితి ఉంది. రెండోది, ఒక 5 కిలోమీటర్ లోపు 10th పోవాలంటే అమ్మాయిలు మామూలు మగపిల్లలైతే ఎట్లా పోతారు? అమ్మాయిలు ఎట్లా ఎట్లా వస్తారు? స్కూల్ మానేసిన సందర్భాలు చాలా సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లోనే అమ్మాయిలు చాలా స్కూల్ టాయిలెట్స్ లేక స్కూల్ మానేసిన సందర్భాలు అమ్మాయిల విషయంలో చాలా స్కూళ్ళలో ఉన్నాయి. అంటే 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 మీ ఇష్టం, మీ చావు మీరు చావండి. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏమో సైకిల్ ఇచ్చిండు, అది ఒక 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 సౌకర్యం కల్పించిన అనిపించారు. ఇప్పుడు చాలా ఊర్లలో ఇప్పుడు మీకు 10th క్లాస్ కూడా దగ్గరకు వచ్చింది సార్. అంటే కొన్ని తండాలలో కొన్ని మదిర గ్రామాలలో ఇవాళ హై స్కూల్ లేకపోవచ్చు కానీ ఉన్న స్కూల్ మీద ఇవాళ మానిటరింగ్ లేదు. ఎమ్మెల్యే ఏమన్నా స్కూల్ విజిట్ చేస్తారా సార్? ఎవరైనా అక్కడ పోతే ఎంఈఓ అవ్వాలి, డిఈఓ అవ్వాలి. డిఈఓ ఎప్పుడు పోతాడు? 10వ తరగతి పరీక్షలకు అయినప్పుడు ఒక అడావుడి చేయాలి కాబట్టి అయిన పోతాడు. ఎన్నన్నా పోయి ప్రేయర్ కాకముందు అందరు టీచర్లు వచ్చారో లేదా చూస్తారా? టీచర్ అక్కడనే ఉండాలని చెప్పి చట్టం చెప్తుంది. టీచర్ ఎక్కడ ఉంటారు? టీచర్ హైదరాబాద్కి వెళ్ళి కరీంనగర్ పోతారు. హైదరాబాద్కి వెళ్ళి కరీంనగర్, హైదరాబాద్కి వెళ్ళి సిద్దిపేట, హైదరాబాద్కి వెళ్ళి మహబూబ్నగర్. అంటే ట్రైన్ సౌకర్యం బస్సు సౌకర్యం వచ్చిన తర్వాత ఆయన టైం లేదు, సమయం అంటే ఆ టైం ప్రకారం స్కూల్ కోడు ఈ పాఠశాల చదువు ఏంటో చెప్తాడు. అప్పుడు పోయి అడావుడి మళ్ళీ ఎప్పుడు వస్తాడు? 3-4 గంటలకు వస్తాడు. సెల్ ఫోన్ పాఠశాల వాడద్దు, సెల్ ఫోన్ వాడతాడు. ఒకవేళ వాడద్దని హెచ్ఎం చెప్తే హెచ్ఎం మీద వాళ్ళు తిరగబడతారు. వాళ్ళు వెళ్లకుండా వాలంటీర్ని పెట్టిన సందర్భాలు జీతం తీసుకుంటూ వాళ్ళు విద్యా వాలంటీర్ను పెట్టి నడిపిస్తారు. ఎట్లా ఈజీ ఎట్లా అయింది సమస్య? అంటే పర్యవేక్షణ లేకపోతే కదా సార్? అంటే ఆ ఎంఈఓనో లేకపోతే ఆ విద్యాధికారో ఆ జిల్లా కలెక్టరో పోడు, పోతే నీకు పరిష్కారం అవుతుంది. ఓ మా పాఠశాలను చూడు, ఈ గతంలో 1990 దశకంలో ఏముంటుండే? విద్యార్థి సంఘాలు పాఠశాలను విజిట్ చేస్తుండే, కాలేజీలు విజిట్ చేస్తుండే, హాస్టల్ విజిట్ చేస్తుండే. అప్పుడు ఉపాధ్యాయుడు, అప్పుడు హాస్టల్ వార్డను మొత్తం వ్యవస్థ అటెన్షన్తో ఉండే, అది పీడిహెచ్ఓ ఆర్ఎస్ఓ ఇంకే పేరైనా కావచ్చు, ఎస్ఎఫ్ఐ కావచ్చు, ఏఎస్ఎఫ్ అనే వాళ్ళు కావచ్చు. ఇవాళ విద్యార్థి సంఘాల పరిస్థితి కూడా నిర్వీర్యమైన పరిస్థితి ఉంది. అంటే వాళ్ళు పోయి చేసే పరిస్థితి లేదు పరిస్థితి. అంటే ఒకవైపు ఉన్న విద్యార్థి ఉద్యమాలు ఇవాళ లేవు. ఒకవేళ చేసినా కానీ ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లు చేద్దామని చెరో అసెంబ్లీ పెడితే కొట్టి పంపించారు. విద్యార్థి ఉద్యమం మా రోజు వీరారాయణ గారి నాయకత్వంలో పీడిహెచ్ నాయకత్వంలో ప్రైవేట్ మెడికల్ డెంటల్ కాలేజీలకు నెదురుమల్లి జనార్దన్ రెడ్డి పర్మిషన్ ఇస్తే మొత్తం విద్యార్థులతో ఒక సంఘటిత శక్తి కదిలేరు. కదిలితే నెదురుమల్లి రాజీనామా చేయాల్సి వస్తుంది. అంటే విద్యార్థి ఉద్యమంకి ఎంత బలం ఉండే అప్పుడు? ఇవాళ ఎవరైనా పట్టించుకుంటారా? ఆ విద్యార్థి సంఘాల అవే చిన్న వేలల్లో వచ్చినాయి కాలేజీలు. ఆయన కొన్ని 5-6 పర్మిషన్ ఇస్తేనే ఉద్యోగాన్ని రిజైన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. తదనంతరం చూస్తే వేల కాలేజీలు వచ్చిన తర్వాత ఏమైంది చివరికి? ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత మన తెలంగాణ అసెంబ్లీలోనే ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లులు పెట్టుకోవాల్సి వచ్చింది. అంతకంటే ముందు కొన్ని కట్టడి ఉంటుండే, అది కేంద్ర ప్రభుత్వం యూజీసీ ఇస్తుండే. ఇవాళ ఈ ప్రభుత్వమే ఆమె తీసుకొచ్చి చాలా మందికి డబ్బున్న వాళ్ళకి అందరికీ ఇవాళ యూనివర్సిటీలు మంజూరు చేసిన పరిస్థితి కొనసాగి. అంటే ప్రభుత్వ విద్య మీద, అంటే విద్య అనేది ఒక సామాజిక బాధ్యత, విద్య అనేది ఒక రాజ్యాంగ బాధ్యత, చట్టం అది, దాన్ని ఖచ్చితంగా మేము అమలు చేయాలి అనే సొయ్యి వాళ్ళకి లేదు. రెండోది, పాలకులు ఎప్పుడైనా ఏం ఆలోచిస్తారంటే
ప్రజలు సమాజంలో సమాజంలో ప్రజలు చైతన్యవంతం అయితే మా సీటు కేసర్ వస్తుంది. కాబట్టి మేము ఇట్లిస్తాం ఇట్లిస్తాం అంటే ఇచ్చినట్టు ఉండదు, ఇవ్వలేనట్టు ఉండదు. అంటే అవకాశం ఉంటుంది, బడి ఉంటుంది, టీచర్ ఉంటాడు, కానీ బడికి పోతే టీచర్ రాడు. మేము గవర్నర్ గారి దగ్గరికి పోయాం, మీరు అబద్ధాలు చెప్తున్నారు, మీరు సర్వే ఇది సర్వే మేడం, మేము మొత్తం అప్పే చెప్పాము, ఇది సర్వే మేడం, మీరు చూడండి, మీరు పిల్లల్ని మాట్లాడండి, విద్యాశాఖ మంత్రితోటి, విద్యాశాఖ మంత్రి, విద్యాశాఖ కార్యదర్శి అన్న పాఠశాలలు పరిశీలించే పాపని పోయిండా పోడు. ఇప్పుడు కరోనా వచ్చింది, ఆరోగ్యశాఖ కార్యదర్శి హాస్పిటల్ పోతుంది కదా, మరి విద్యాశాఖ కార్యదర్శి స్కూల్కి పోవాలి కదా, ఆయన హైదరాబాద్ దాటాడు, ఆ సెక్రటరీ దాటాడు, ఆయన దాటితే మళ్ళీ యజమానులతో చర్చలు ఎటువాలి, ఇంకోటి ఎటువాలి ఎటువాలి. ఒకవేళ చర్చలు జరిపిన ప్రైవేట్ వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే చర్చలు జరుపుతారు, వెంటనే చర్చ జరుగుతాయి. గవర్నమెంట్ కి సంబంధించిన చర్చలు ఇప్పుడు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం కూడా కనిపించింది. రెండోది ఇంకోటి, విజిట్ చేసే వాళ్ళు కూడా పిల్లలతో మాట్లాడరు, విజిట్ చేసే వాళ్ళు హెడ్ మాస్టర్ టీచర్ దగ్గరికి పోయి కొద్దిసేపు బెదిరించి అదే చేస్తారు తప్ప, ఒక క్లాస్ పిల్లల దగ్గరికి పోయి నేను మాట్లాడితే ఎట్లా ఉంది పరిస్థితి అని అనే పరిస్థితికి వస్తుంది. అంటే చాలా సందర్భాలు ఎంత అంత నిర్లక్ష్యం అంటే స్కూల్ పట్ల అట్లా ముందుకెళ్ళిపోతారు సార్. ప్రజాప్రతినిధి కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ముందుకెళ్ళిపోతే ఒక నిమిషం ఆగితే నీ పవర్ ఉపయోగించవచ్చు కదా సార్. ఒక నిమిషం ఉంటే ఏం నడుస్తుంది ఏంది అంటే తోపు ఉంటుంది, స్కూల్కి ఒకసారి భయం ఉంటుండే. ఇంతకుముందు మెయిన్ రోడ్ విలేజ్ అంటే పోలీసు వాళ్ళు వస్తుండే, లేకపోతే ఇంకోటి వస్తుండే, ఇంకోటి భయం ఉంటుండే. ఇవాళ మెయిన్ రోడ్ విలేజ్ కూడా ఇవాళ భయం లేని పరిస్థితి వచ్చింది. అంటే ప్రభుత్వ ఉద్యోగులు కానీ టీచర్లు కానీ వాళ్ళకి ఇచ్చిన బాధ్యత కూడా ఇవాళ పిల్లలకు పడిపోతున్న పిల్లలకు అక్షరాలు రావాలంటే బాధ్యత వాళ్ళది కేవలం ప్రభుత్వంది కాదు కదా, విద్యా ఉపాధ్యాయులు కూడా కదా. ఉపాధ్యాయులు మా జిల్లాలో ఉపాధ్యాయులు ఏం చేస్తారు, మంచిగా పోయి 3 గంటలకు 4 గంటలకు స్కూల్ ఎగ్గొట్టి చిట్టిని చేస్తారు. ఉపాధ్యాయ సంఘం నాయకులు ఉంటారు, వ్యాపారాలు చేస్తారు, ట్యూషన్ చెప్పొద్దు అని చట్టం చెప్తుంది, ఆయన ఈ ఊర్లో ట్యూషన్ చెప్తాడు. అంటే ఈ వ్యవస్థను ఒక కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఈ చట్టాన్ని అమలు చేసేటోడే నిర్లక్ష్యంగా ఉంటే చట్టం అమలు కాదు. రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్తుండే అసెంబ్లీలో ఉండి, ఇవాళ ఆయన జయంతి ఏమంటుండే ఆయన, చట్టం చంద్రబాబు నాయుడు గారు అద్దాలు తీసుకుంటా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది అంటుండే. కానీ చట్టం పేదోడికి వచ్చేసరికి, చట్టం ఓ అమ్మాయి దగ్గరికి ఓ బాలిక దగ్గరికి వచ్చేసరికి అమలు కాని పరిస్థితి. ఇవాళ చట్టాన్ని అమలు చేసుకునేందుకు ఒక ఉద్యమం కావాలి. మేము ఇవాళ విద్యా సామర్థ్యాల సాధన ఉద్యమం అని పెట్టాం, పెట్టి పోయి అందరు జడ్పి చైర్మన్లకు కలెక్టర్లకు వినతిపత్రాలు ఇస్తే వాళ్ళకి ఏం అర్థమవుతలేదు. మేము ఆన్సర్ షీట్ చూపించాం వాళ్ళకు, వేసవి సెలవులో పిల్లలకు ఎగ్జామ్, పిల్లల దగ్గరికి పోయి తల్లిదండ్రుల పర్మిషన్తో ఎగ్జామ్ పెడితే ఏమీ రావట్లేదు. అంటే ఈ వ్యవస్థను కంట్రోల్ చేసే వ్యవస్థ ఇవ్వాలి లేని పరిస్థితి ఉంది. బోధనేతర పనులు చెప్తారు ఉపాధ్యాయులకు, ఆ ఉపాధ్యాయ సంఘం నాయకులు ఏం చేసినా నడుస్తా అనుకుంటారు. వాళ్ళు బడి కోరుకు రాష్ట్ర సంఘం అధ్యక్షులు అయితే ఆయన బడికేవాడు, మళ్ళీ మా వాళ్ళని ఏమనంటే కోపం వస్తుంది ఉపాధ్యాయ సంఘ నాయకులకు. నువ్వు బడికి పోతు కదా, నువ్వు నీ ఉపాధ్యాయ హక్కుల గురించి మాట్లాడేది, నువ్వు బడికి పోవు, ఈ పేరుతోటి ఉపాధ్యాయులకు సంబంధించిన పరిష్కారం పేరుతోటి హైదరాబాద్లో ఆఫీసులో లేదా జిల్లా ఆఫీసులో కూర్చొని కాలం వెళ్ళదీసి నీ వ్యక్తిగత పనులు చూసుకునే పరిస్థితి. ఆయన నిజంగానే మళ్ళీ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పోతాడా? ఎందుకు ఇవాళ లాక్డౌన్ వచ్చింది, లాక్డౌన్ వచ్చిన తర్వాత పాఠశాలలు ప్రారంభించమని ఎందుకు ఇవాళ ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేయట్లేదు? కొన్ని సంఘాలు సర్వే చేశాయి, నిన్న మొన్న యూటీఎఫ్ ఏపీటీఎఫ్ టీపీటీఎఫ్ సర్వేలు చేశాయి, సర్వేలకే పరిమితమా? ఎందుకు మీరు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి లేదు విద్యాశాఖ మంత్రి కలిసి పాఠశాల ఓపెన్ చేయండి. బడి ఓపెన్ అయింది కదా తెలంగాణ మొత్తం దేశవ్యాప్తంగా, గుడి ఓపెన్ అయింది కదా. అంటే గుడి కొన్ని ఇంపార్టెన్స్ ఇవాళ బడి ఇచ్చేతలేరు. అంటే గుడిలో పోతే కరోనా వస్తుంది కానీ బడిలో పోతే అంటే ఎంత వీళ్ళ ఆలోచన విధానంలోనే. ఎట్లాగూ వాళ్ళకు జీతాలు ఇస్తున్నారు, బడికి రావాల్సిన పని లేదు, కనీసం 10 మంది పిల్లల్ని పిలిపించుకొని నీకు వాళ్ళకు ఒక 4-5 రోజులకు హోంవర్క్ ఇచ్చేయినా పంపించచ్చు. ఎట్లా టీచర్లు అయితే జీతాలు తీసుకుంటున్నారు, టీచర్ ఒక్కడ వెళ్ళిపోయి ఆ ఊరికి వెళ్ళిపోయి ఒక 50 మంది పిల్లలు ఉంటే ఈరోజు 10 మంది రండి, రేపు 10 మంది రండి, ఆ వారంలో 10 మంది మీకు వారానికి సంబంధించిన హోంవర్క్ ఇస్తాం, అది అట్లా కూడా చేయొచ్చు. కనీస ప్రయత్నం కూడా చేయట్లేదు అనేది. అంటే వీళ్ళు ప్రభుత్వం చేస్తే మేము చేస్తాము, లేకపోతే లేని పరిస్థితి ఉంది. అంటే ఒక ఇంతకుముందు గతంలో ఎట్టుండే సార్, ఒక ఉపాధ్యాయుడు అంటే ఆయన ఊర్లో ఉంటే ఆయన చుట్టూ విద్యార్థులు ఉందరు, ఇవాళ టీచరు ఊర్లో ఉండట్లేదు. ఎక్కడైతే బడి ఉంటుందో ఆయన బడి బయట ఉంటుంది, బడికి 100 కిలోమీటర్ల దూరం ఉంటుండు. ఆయన 10 గంటలకు పోయి 4 గంటలకు స్కూల్ నుంచి అవుట్ అయిపోతాడు. ఒకసారి అంటే చాలా ట్యూషన్ క్లాస్ నడుస్తూ ఉండే రకరకాల, అంటే ఉపాధ్యాయుడు అంటే ఆ ఒక గౌరవం ఉంటుండే అని ఒక సమాజం ఉండే. అది వల్ల వాళ్ళు కూడా మెకానికల్గా అయిన పరిస్థితి ఉంది. ఉపాధ్యాయులు చాలా కమిట్మెంట్తో ఉంది, ఎవరైనా క్లాస్ రూమ్లో అడగలేని పరిస్థితి ఉంటే ఇంటికి వచ్చి అడగండి, మీకు ఇంటికి మీకు డౌట్స్ క్లియర్ చేస్తాం, అక్కడ ఏమైనా మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మీరు అందరిలో అడగలేకపోతుండే, అలాంటి ఉపాధ్యాయులు కూడా చాలా మంది మనం చూస్తున్నాం. 1991 సార్ టీచరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నా అక్కడనే ఉన్నాడు. నేను మిడిదోడి మండల కేంద్రంలో చదువుకున్నాను సార్, మా సైన్స్ టీచరు, మా మ్యాథ్స్ టీచరు అందరూ ఆ టౌన్లో ఉందరు, లేదు ఒక 10 కిలోమీటర్ 20 కిలోమీటర్ సిద్ధిపేటకి లద్దురు. కానీ ఇవాళ హైదరాబాద్ నుంచి అప్ అండ్ డౌన్ పెట్టుకునే పరిస్థితి ఉంది. ఇది మాట్లాడితే మనలోకి చాలా కోపం వస్తుంది, మా మీద మాట్లాడతావు, ప్రభుత్వం మీద మాట్లాడవు. అంటే ప్రభుత్వం మీద మాట్లాడేటప్పుడు నీమే కూడా మాట్లాడలేదు. నీ మీద అంటే నువ్వు నువ్వే నిర్వీర్యం చేసుకుంటున్నావు, ఎందుకంటే
స్కూల్ బంద్ అవుతుందంటే అందులో నువ్వు కూడా ఒక బాధ్యత ఉన్నవే. నువ్వు ముందు తరాలకు నీ స్కూల్ని అందించట్లేదు కదా. ఈరోజు స్కూల్ 5 స్కూళ్ళు కలిపి ఒకే స్కూల్ అవుతుందంటే 4 ఉద్యోగాలు పోతున్నాయి. నీ ఉద్యోగం అయిపోతుంది అంటే ఇంకా 4 ఉపాధి లేకుండా చేస్తున్న కనిపిస్తుంది కదా. అంటే ఈ వ్యవస్థను మొత్తం నిర్వీర్యం చేసే విద్యా వ్యవస్థ అనేది ఒక హక్కు వచ్చిన వ్యవస్థని ఇవాళ నిర్వీర్యం చేసిన బాధ్యత ఉంది. దాంట్లో చాలా మంది బాధ్యులు ఉన్న పరిస్థితి ఉంది. ఇకనైనా ప్రభుత్వము ఒక ఓపెన్ డిబేట్ ఒక చర్చ చేసి మొత్తం ప్రభుత్వ పాఠశాలను ఒక నిర్బంధం చట్టమే నిర్బంధం ఉచితం ఉంటుంది కదా. నువ్వు ఒక స్కూల్లో పోయి మానిటరింగ్ చేసి పర్యవేక్షణ చేసి ఉదయం 9 గంటలకు 14 గంటలకు ఏ టీచర్ వస్తుండేంది ఇవాళ అవి బటన్స్ వచ్చినాయి కదా ఈ ఉద్యోగం ఏ టైంకి వస్తుండే ఏ టైంకి పోతున్నాయి అనేది దానికి సంబంధించి అవన్నీ ప్రతి పాఠశాలలో పెట్టాల్సిన అవసరం ఉంది. కేవలం మధ్యాహ్న భోజనాన్ని మాత్రమే కాదు మధ్యాహ్న భోజనంలో కూడా చాలా అన్యాయాలు అక్రమాలు ఉంటాయి. పిల్లలకు చారుతో లేపేస్తారు అది టీచర్ ఒక కొన్ని స్కూళ్ళలో ఆ హెడ్మాస్టర్ ఆ టీచర్ తింటే పిల్లలందరికీ మంచి పోవంతుంది. మరి కిష్టాపూర్ ఉండే కిష్టాపూర్లో ఒక హెడ్మాస్టర్ ఉండే రామచంద్రం అని ఆయన స్కూల్లో తింటుండే పిల్లలు కూడా అదే పోయిన తింటుండే అందరికీ మంచి అందుతుండే అందరు తింటే టీచర్తో పాటు తిన్నట్టయితే వండే వాళ్ళకి కూడా బాధ్యత ఉంటుంది అందరికీ తింటుండే. ఇప్పుడు టీచర్ ఏంటి టీచర్ బాక్స్ వేరే అటెండర్ బాక్స్ వేరే ఎవరు బాక్స్ వేరే అయ్యేసరికి విద్యార్థులకు ఇష్టం ఉన్నది పెడతారు చారు పప్పుతోటి లేపేసిపోతున్న పరిస్థితి ఉంది. అంటే వాళ్ళ ఆరోగ్యము వాళ్ళ తిండి సమస్య మొత్తం పాఠశాల వ్యవస్థనే ఒక ఇవాళ నిర్లిప్తతను గురవుతున్న పరిస్థితి ఉంది. అంటే మనం శంకర్ గారు నిర్లిప్తత ఒకవేళ దీన్ని మొత్తం అంటే ప్రైవేటు వచ్చిన తర్వాతనే దీన్ని మొత్తం నిర్వీర్యం చేయడం జరిగింది. అంటే గతంలో కొంతవరకు స్కూళ్ళను పెంచడానికి కొద్ది ప్రయత్నమైన ప్రభుత్వాలు చేసేవి అంటే స్కూల్ లేని చోట చిన్న స్కూల్ పెట్టడం ఏదో కొంత ప్రయత్నం చేసేది. దాని తదనంతరం మొత్తం ప్రైవేటుకు అప్పగిస్తూ మొత్తం అంటే ఉన్న స్కూళ్ళనే విలీనం చేస్తూ 4-5 స్కూళ్ళను కలిపి ఒకే స్కూల్ చేయడం అంటే ఎక్కడ ప్రారంభమైంది అనుకోవచ్చు ఇది. అంటే ఎప్పుడైతే ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు ప్రారంభమవడం మొదలైనాయో మొదలైన తర్వాత ప్రైవేట్ పాఠశాల పెట్టిన వాళ్ళు సార్ మన రాజకీయ నాయకులు ఉపాధ్యాయులు వ్యాపారులు. నువ్వు ఏ పాఠశాలకో ఏ కాలేజీకో అన్న పార్ట్నర్ ఇవ్వాలంటే ప్రభుత్వ ఉద్యోగుడు లేకపోతే ఆ సంబంధిత రాజకీయ నాయకుడు ఉంటారు. వీళ్ళిద్దరే కదా ఈ సమాజాన్ని నడిపించాల్సింది. వీళ్ళే తప్పుదోపు తొక్కి మొత్తం పాఠశాల చేసిన తర్వాత అంటే ఒక రకంగా వీళ్ళ విద్యను కూడా ఒక అంగట్ల సరుకు చేసే పరిస్థితికి వాళ్ళు నెట్టబడింది. ప్రైవేటీకరణ వేగవంతం ప్రపంచీకరణ ప్రైవేటీకరణ గురించి మనం మాట్లాడుకుంటు కదా. ఈ మాట్లాడుకునే సందర్భంలో మొత్తం ప్రభుత్వాలు తన బాధ్యతను విస్మరిస్తున్నాయి. ఇది మా బాధ్యత కాదు చదువు చెప్పే బాధ్యత కాదు ఎందుకు ఎవడు పడితే వాడు చదువు చెప్తుండు మేము సిద్దిపేటలో ఎన్నడో హాస్టల్ విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్తే మా ముఖ్యమంత్రి ఇలా ముఖ్యమంత్రులు ఆనాడు ఆయన మంత్రి రవాణా శాఖ మంత్రి లేదా ఆయన అప్పుడు ఎమ్మెల్యే ఆయన దగ్గరికి పోయి పిల్లలు పెడితే అరే మీకు హాస్టల్ పెట్టడమే ఎక్కువ మీకు పాఠశాల పెట్టడమే ఎక్కువ మీరు వచ్చిడా నా కొడుక ఇదే మాట్లాడండి అది దానికి వ్యతిరేకంగా మీ పెద్ద ఎత్తున సిద్దిపేటలో నల్ల జెండాలు ఆయన కాన్స్టిట్యూషన్ అంతా చేశాం అది ఆయన గుర్తుండదు ఇప్పటికి కూడా అంటే పీడిఎస్యూ సంఘంగా చేశాం అప్పుడు మేము అంటే వల్ల ఈ ఆయన అటువంటి వాడు ముఖ్యమంత్రి అయితే ఈ విద్యా వ్యవస్థను ఎట్లా ఆలోచిస్తాం. ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు గురుకులాల పాఠశాలలు తీర్చిదిద్దున్న పరిస్థితి ఉంది కానీ అంటే అది వ్యక్తిగతంగా చేస్తున్న పరిస్థితి ఉంది ఒక ఒక కమిట్మెంట్తో చేస్తుంది. అటువంటి ప్రవీణ్ కుమార్లు ఇవాళ 100,000 రావాల్సిన అవసరం ఉంది. అట్లయితే ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు రెసిడెన్షియల్ పాఠశాలలు మరింత మరి ఇవాళ రెసిడెన్షియల్ పాఠశాలకు ఎందుకు డిమాండ్ వచ్చింది ఈ చట్టం ఏం చెప్తుంది ఎవరికి నువ్వు పరీక్ష పెట్టద్దు అని చెప్తుంది కానీ మన వాళ్ళు పరీక్ష పెడతారు. నువ్వు ఎగ్జామ్ పెట్టకుండా మా స్కూల్కి తీసుకోవాలి ఏ తరగతికైనా కానీ ఏ ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళు లేదు ఏ రెసిడెన్షియల్ హాస్టల్కి వెళ్ళు. కొన్ని రోజులేమో చట్టాన్ని అమలు పరిచారు ఎగ్జామ్స్ ఏం లేవు ఎవరు ముందుగా అప్లై చేసుకుంటే వాళ్ళకి మేము సీట్ ఇస్తామని చెప్పారు. తర్వాత ఏం చేశారు మళ్ళీ అంటే జ్ఞానం ఉన్న టాపర్సు నాన్ టాపర్సు ఇవంతా భేదం వస్తుంది మళ్ళీ పరీక్ష అంటే ఒక చట్టానికి వ్యతిరేకంగానే ఇవాళ వీళ్ళు చేస్తున్న పరిస్థితి. ప్రభుత్వం మానిటరింగ్ లేనప్పుడు ఎవరైనా నిర్వీర్యం చేసే అవకాశం ఖచ్చితంగా అంటే ప్రభుత్వం దృష్టి పెట్టాలి విద్యాశాఖ దృష్టి పెట్టాలి. దీనికి విద్యా ఒకటి ఉపాధ్యాయ ఉద్యమం తోడు అండగా నిలబడుతుంది అదేవిధంగా విద్యార్థి సంఘాలు కూడా మరింత బలోపేతం కావాలి. అట్లా కాకపోతే అంటే విద్యార్థి సంఘాలు కానీ ఉపాధ్యాయ సంఘాలు కానీ ప్రజల పక్షం లేకపోతే ఆ విద్యార్థుల పక్షం లేకపోతే ఆ పాఠశాలలు మొత్తం ఇవాళ పనికిరాని కేంద్రాలుగా మాట్లాడతాయి. పాఠశాలలో తాళమేషోడు దిక్కుండా ఒక్కొక్క పాఠశాలలో మనం చూస్తున్న ఒక్కొక్క పాఠశాలలో మద్యంతో ఉంటుంది అంత అసాంఘిక కార్యక్రమాలకు ఉపయోగపడతాయి. అంటే పాఠశాల అనేది నువ్వు దేవాలయం అంటావు కదా మరి దేవాలయంలో అటువంటి మనసు అయితే ఊరుకుంటారు వీళ్ళు వెంటనే దాడి చేస్తారు. మరి ఆ పాఠశాల మొత్తం ఊరుకు జ్ఞానం అందిస్తుంది కదా నీ దేవాలయం అనుక మూఢనమ్మకాన్ని పెంపొందిస్తుంది నమ్మకం లేని పరిస్థితి నీకు బడీ మొత్తం జ్ఞానాన్ని పెంపొందిస్తుంది కదా నీ బల్లో ఎవరు విగ్రహం ఉండాలి నీ బల్లో సావిత్రిబాయి పూలే విగ్రహం ఉండాలి నీ బల్లో జ్యోతిరావు పూలే విగ్రహం ఉండాలి నీ బల్లో అంబేడ్కర్ విగ్రహం ఉండాలి లేదు నీ బల్లో అరిస్టాటి విగ్రహం ఉండాలి ఇంకొకటి విగ్రహం ఉండాలి ఎవరు బల్లో ఉంటుంది సరస్వతి తీసుకొచ్చి పెడతారు సరస్వతికి చదువురాలే ఆమె విగ్రహం ఏం మనకి వస్తుంది నీ సావిత్రిబాయి పెడతారా గజ్వేల్ నియోజకవర్గంలో తీగులు పాఠశాలలో అదే జరిగింది. అంటే ఇవాళ వ్యవస్థ ఎటువంటిందంటే తిరిగి పాతకాలం వ్యవస్థ ఎవడు చదువుకోవద్దు ఎవడు ఉద్యోగం చేయొద్దు ఎవడు రాజకీయం చేయొద్దు ఎవడు మాట్లాడద్దు మేము చెప్పిందే వినాలి మీరు
మేము చెప్పిందే వినాలి, మా ఆలోచనలే వినాలి, మీరు మూఢనమ్మకాలు నమ్మాలి, మీరు చదువుకోనికి వీలు, అంటే తిరిగి ఆ పాత తరానికి వస్తుంది. కాబట్టి ఇవాళ సమాజం దానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలి. అంటే మహనీయులు అయితే పూలే, అంబేద్కర్, సావిత్రిబాయి పూలే, రమాదేవి, వీళ్ళందరూ ఎవరైతే పనిచేసారో వాళ్ళ అడుగులో పోయి వాళ్ళ పాఠశాలను విద్యను రక్షించుకోవాలి, విద్యార్థులను రక్షించుకోవాలి, విద్యా వ్యవస్థను రక్షించుకోకపోతే మనం ఇంకేం చేసినా ఏం చేయలేం. ఓ నేను ఇంటికి 50,000 ఇచ్చినా ఏం కాదు, నువ్వు కరోనా ఇప్పుడు 1,500 ఇచ్చినావు కదా, ఎందుకు పనికిరావు 1,500, ఆ పూడకు పనికొస్తాయి. కానీ ఆ స్కూల్లో ఆ ఇంట్లో పిల్లలకు చదువు నేర్పినావు అనుకో, ఎందుకు ఇప్పుడు ఇంత కరోనా వచ్చిన తర్వాత నీ ప్రభుత్వం ఎందుకు ఒక దృష్టి పెట్టట్లేదు నేను పాఠశాల తెలుస్తా అని? ఆ సోయలేదు అసలే, గుడి మాత్రం తెలిసినావు నువ్వు. అంటే డిస్టెన్స్ మెయింటైన్ చేసి, లేకపోతే నీకు ఆ పాఠశాలను శానిటైజేషన్ చేసి, లేదు ఒక గ్రూపులుగా చేసి ఏబిసి గ్రూప్గా 5 రోజులకు 10 రోజులకు 10 కనీసం 5 రోజులనే పెట్టు, ఒక నెల 5 రోజులనే పెట్టు. నీ మొత్తం ఆ స్కూల్ ఆ తరగతి విద్యార్థులందరూ స్కూల్కి వస్తారు కదా. ఇవాళ ఏమైంది పొరగన్న పరిస్థితి, వాడు 9 గంటలకు లేస్తుండే, లేచిన వెంటనే ఫోన్ పట్టుకుంటుండు, టీవీ పట్టుకుంటుండు, ఆ తల్లిదండ్రులు ఏమో బిజీ, ఏ వాళ్ళ పని, వాళ్ళు బతుకు తెరుగుకోకపోతారు. ఇలా పిల్లలంతా మళ్ళీ తిరిగి చదువుకు దూరమయ్యే పరిస్థితి అవుతుంది. ఒక మానసిక పరిస్థితితో ఇవాళ పిల్లలు ఆటలు స్వేచ్ఛ లేదు. పిల్లలు బడికోతే వస్తేనే బడికో అక్షరాల కోసం ఎవరు, మొత్తం పిల్లలు దోస్తులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, మా వెంకటేష్ సార్ చెప్తారు మొత్తం స్నేహితులు ఉంటారు, స్వేచ్ఛగా ఎగురుతారు పిల్లలు, ఆ స్కూల్లో ఆటలు ఆడతారు, ఖోఖో ఆడతారు. ఇవాళ ఏది లేదు, ఇవాళ కిందికి దీతని కరోనా భయం పేరుతోటి ఈ యొక్క సృష్టించి వల్ల మొత్తం పాఠశాల వ్యవస్థను చేస్తున్న పరిస్థితి. దీనికి ఒక ఆల్టర్నేట్, ఒక విపత్తు వచ్చినప్పుడు ఇద్దరు ఆల్టర్నేట్ ఉంటుంది కదా. ఆంధ్రప్రదేశ్ దోసుకున్నప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చింది కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇటువంటి ఒక ఆల్టర్నేట్ ఎందుకు ఆలోచించదు? విద్యావేత్తలు ఎటు పోయిర్రు, ముఖ్యమంత్రి ఎటు పోయిండు, అంటే విద్యాశాఖ మంత్రి ఉంటాడు, కార్యదర్శులు ఉంటారు, ఓ లక్షల హెడ్ మాస్టర్లు ఉంటారు, కానీ దీనికి పరిష్కారం దొరకదు. ఇవాళ నెలల తరబడి విద్యా వ్యవస్థని ఇవాళ రోజు రోజు క్షీణించబోతుంది. విద్యా సంవత్సరం తగ్గితే ఏమవుతుంది? పిల్లలు నాలెడ్జ్ కోల్పోతారు కదా. నీకు ఇప్పుడే ఇన్ని రోజులు ఉంటేనే బడి ఉంటేనే సరిగ్గా ఆ పాఠ్య ప్రణాళికలు పూర్తి చేయరు. ఇక తగ్గిస్తే ఏమవుతుంది? అటు విద్యార్థి మరింత మానసిక క్షోభకు గురై ఆ పరీక్ష రాయాలి, ఓ చాలా కష్టాలు ఆ పిల్లలకు ఉండే పరిస్థితి. పరీక్ష రాయాల్సిన పనులే, స్కూల్కి వెళ్తే చాలు, స్కూల్కి వెళ్ళడమే అనేది ప్రథమ హక్కు. అది అంటే హక్కును కాలు రాస్తున్నారు. అంటే శంకర్ గారు, మనం అనుకున్నంత ఇదిగా లేదు. అంటే చాలా విద్యా సంస్థలు వస్తుంది, చాలా విద్య అందిస్తుంది, అంటే మనకు పైన ఏదో పొలితోలు కప్పుకున్నట్టు కనిపిస్తుంది. కానీ విద్యా వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నట్టు ఉన్నాయి. ఎందుకంటే మీరు చెప్పినట్టుగానే ప్రైవేట్ స్కూళ్ళల్లో అక్షరాలు రావట్లేదు, గవర్నమెంట్ స్కూళ్ళల్లో అక్షరాలు రావట్లేదు. అంటే దీనిపైన పెద్ద ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. విద్య అంటే పిల్లలు కూడా బడికి వెళ్ళాలి. ఇప్పటికైనా ప్రభుత్వం మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా విద్యాశాఖ మాత్రం ఒక గోడు కిందకి వచ్చి విద్యాశాఖను మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. విద్యాశాఖలో ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా ప్రభుత్వం, ఊరికే డబ్బులు కేటాయించడం కాదు, ఆ డబ్బులు అందుతున్నాయా, ఖచ్చితంగా పిల్లలు బడికి వెళ్లాల్సిన అవసరం ఉంది. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమలు అవ్వాల్సిన అవసరం ఉంది. విద్యా హక్కు చట్టం కింద 6 ఏళ్ల నుంచి 14 ఏళ్ల పిల్లలు ఖచ్చితంగా స్కూల్లో ఉండాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత ప్రభుత్వాలు నచ్చినా నచ్చకపోయినా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మేధావులు అలాగే ఉపాధ్యాయులు కూడా ముందుకు రావాల్సిన, ఎందుకంటే ఉపాధ్యాయులు ఇప్పుడు ఉపాధ్యాయులుగా ఉన్న తర్వాతి తరం ఉపాధ్యాయ వృత్తినే కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇది స్పెషల్ డిస్కషన్ చెప్పండి సార్. డబ్బులు ముచ్చటొచ్చింది, బడ్జెట్ ఎంత ఇస్తున్నారు మీ విద్యాశాఖకు, విద్యకు ఎంత ఇస్తున్నారు? మొత్తం ఓవరాల్ బడ్జెట్లో 8% ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. 8% ఏములో సరిపోతుంది? దాన్ని 20-25కు పెంచాల్సిన అవసరం ఉంది. మొదటి నుంచి విద్యపై చిన్న చూపు బడ్జెట్ కూడా పెంచడం ఎప్పుడు కూడా మనకు లేదు, అది కూడా కరెక్షన్ జరగాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ శంకర్ గారు. ఇది ఈరోజు డిస్కషన్, విద్యా హక్కు చట్టం, న్యూస్ ఈజ్ రైట్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.